అయ్యో దేవుడా భగవంతా విష్ణు ఈశ్వర ఈర బ్రహ్మవ ఆనలు దంచి కొడుతున్నాయి రో వర్షాలు పొట్టు పొట్టుగా కుండపోతగా గుమ్మరించి ఆగం చేస్తున్నాయి రో నాయనా అని మొరో మొరో మూతుకొని సస్తురు జనాలు। మరి అమ్మవారికి మనమే కోపం రాపిచ్చినప్పుడు ఆగం చేయకపోతే ముద్దు పెట్టుకుంటదా? అయ్యో అదేంది ఓ దిక్కుంగా బోనాలు పెడతనే ఉంటివి, నైవేద్యాలు పెడతనే ఉంటివి, కొబ్బరికాయలు కొడతనే ఉంటివి, గట్ల మాట్లాడతావేంది అని అంటుర్రా? అయితే ఇక్కడ చూడు ఓ పారి తెలుస్తుంది మీకే। నీ చల్లని చూపులు ఉండాలమ్మా మాయమ్మ, నీ అండా దండా మాకుండాలే ఎల్లమ్మ, నీ చల్లని చూపులు ఉండాలమ్మా మాయమ్మ, నీ అండా దండా మాకుండాలే ఎల్లమ్మ, నీ కన్ను మా మీద ఉండాలే ఎల్లమ్మ, నీ చూపు మా మీద ఉండాలే మాయమ్మ తల్లి ఎల్లమ్మ అని పాపది బట్టి అమ్మవారిని ఏడుకుంటే మనకు ఎదురొచ్చే గండాలు మాయం చేసి తల్లి ఆదుకుంటుంది। కానీ ఆ ఎల్లమ్మ తల్లికి రెండు గండ్లు లేకుంటేనే ఉడవిక్కపోయినాక తల్లికి ఎంత కోపం రావాలనులా పోషిని పాడుబడ ఏమైంది ఏం కథ అనుకుంటున్నా? మెదకు జిల్లా మాసాయిపేట మండలంలో ఎల్లమ్మ తల్లి గుళ్ళె జ్వరబడి దొంగలు పాడైపోను, బంగారు పుస్తే ఎండి కండ్లు, కాళ్ళ మెట్టెలు, ఉండిలో పైసలు ఎత్తుకొని మా పోయిరట ఈ దొంగ బయటవాసు గాళ్ళు। ఓ రామా అన్నా చెప్పే నిజమేనా అనే ఈ దొంగల ముచ్చట? మాసాయిపేట మండల కేంద్రంలో గత రాత్రి మాసాయిపేటలో ఉన్నటువంటి ఎల్లమ్మ మందిరంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి అమ్మవారి యొక్క విలువైన ఆభరణాలు దొంగిలించడం జరిగింది। ఇది చాలా దురదృష్టకరం, ఎందుకంటే ఒక భగవంతుణ్ణి మనం నిలుపుకొని 3 నెలలు కూడా కాలేదు, అటువంటి అమ్మవారి నుండి ఇంత మంచి మంగళసూత్రాల కాడికెళ్ళి లాస్ట్కి వస్తే ఏవైతే కళ్ళు పెడతారో వెండి కళ్ళను కూడా మీద పడి పీక్కొని పోవడం చాలా దారుణం। దయచేసి చేసిన దొంగలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒకవేళ ఏదైనా తప్పు చేసి నిరిగిన అలా ఏదైనా దృష్టి ఉంటే మాత్రం తప్పకుండా ఆ వస్తువులను ఇక్కడ ఎవరు తెలియకుండా పడేసిపోండి దయచేసి, ఎందుకంటే అందులో వచ్చేటి ఏముండదు, అమ్మవారిని దోచినంత మాత్రాన మీ కుటుంబం ఏం పెరగదు, చాలా దారుణము, ఆ అమ్మవారికి బలి అవుతారు। అందుకే చెప్తున్నాను ఇప్పటికైనా అమ్మవారు చాలా పవిత్రమైన అమ్మవారు, చాలా మహిమాన్వితమైన అమ్మవారు కాబట్టి నీ అన్యాయం పాడైపోను గారా దొంగలు గింత భయం భక్తి లేకుండా గుళ్ళె జొరబడి ఎత్తుకుపోతారులా పాపం। గుడి కూడా కొత్తగానే కట్టిరట అమ్మ అంటే 3 నెలలు అయ్యిందట। మరి దొంగలు ఎప్పుడు కనిపెట్టిరో అమ్మవారి సొమ్ముల మీద ఎన్నడు కన్నేసిరో కానీ ఉన్న కాడికి చదువుకొని మా పోయిరట నీ దొంగ బద్మాషిగాలు। కాకపోతే ఏంది కథ అన్నా, జర రిక్వెస్ట్ అయినా చేయరు అదే వాళ్ళకు దొంగలకు తెచ్చియమని, ఇక ముందైనా ఇలాంటి ఆలోచనలు చేయొద్దు ఎవరైనా। భగవంతుడిని కూడా దోచే స్థితిలో మనం ఉన్నామంటే మన బ్రతికే వేస్ట్। నడవలేని అమ్మకు 4 పక్కల సవారీ అన్నట్టు ఒళ్ళు వంగలేనోళ్ళు ఈ దేవుని సొమ్ములు అమ్ముకొని బాగుపడతారు। వీళ్ళ పీఠ్యం మీకయ్య, వీళ్ళ చేతులకు నరుప్పలు మొలువ, వీళ్ళ చేతులకు జట్టలు పుట్ట, వీళ్ళు వడిసావ, వీళ్ళు నాశనమైపో।